Visakha GVMC Thai Sangha Ennikalu Konasagutunnayi. Udayam 10 gantala nunchi madhyanam 2 gantala varaku polling jaraganundi. Barilo Kutami nunchi YCP nunchi 10 mandi abhyardulu poti padutunnaru. 96 mandi corporatorlu poti padutunnaru. Ennikalanu pratishthatmakanga teesukunna Kutami GVMC lo pattu sadhinchu disaga అడుగులు వేస్తోంది. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో 8 మంది, జనసేనలో 5గురు కార్పొరేటర్లు చేరడంతో జీవీఎంసీలో వైసీపీ బలం 45కి పడిపోయింది. స్టాండింగ్ కమిటీకి విశాఖ జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బరిలో కూటమి నుంచి 10 మంది, వైసీపీ నుంచి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి జీవీఎంసీలో పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో 8 మంది, జనసేనలోకి 5గురు కార్పొరేటర్లు చేరడంతో జీవీఎంసీలో వైసీపీ బలం 45కి పడిపోయింది. స్టాండింగ్ కమిటీకి మ్యాజిక్ ఫిగర్ 49 కాగా కూటమికి 48 మంది కార్పొరేటర్ల మద్దతు ఉంది. అలాగే సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్తో పాటు మరో 5గురు కూటమికి మద్దతిచ్చే అవకాశాలున్నాయి. Visakha Sthayi Sangha Ennikalaku Sambandhinchina Poorthi Vivaralu Visakha Nunchi Maa Special Correspondent Ishwar Andistaru. Ishwar. కవిత, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖలో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలుగా అయితే మాత్రం ఇవాళ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలుగా అయితే మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ అయితే మాత్రం కొద్దిసేపటి కిందటే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే మాత్రం ఎన్నికలు జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఆ పోటీలో ఉన్నారో ఆ 20 మంది, అంటే కూటమికి సంబంధించిన 10 మంది, అలాగే వైసీపీకి సంబంధించిన 10 మంది, మొత్తం 20 మంది కూడా 10 గంటల ముందే ఆ జీవీఎంసీ కార్యాలయంలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. వీళ్ళ అలాగే వైసీపీకి సంబంధించిన సుమారుగా 22 మంది అయితే మాత్రం కొద్దిసేపటి కిందటే ఓటు వేయడానికి వెళ్లిన పరిస్థితి ఉంది. ఇంకా కూటమికి సంబంధించిన ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు సంబంధించిన ఎవరైతే మిగతా కార్పొరేటర్లు ఎవరైతే అంటే బరిలో ఉన్న వాళ్ళు కాకుండా ఓటు వేయాల్సిన అభ్యర్థులు అయితే మాత్రం కొద్దిసేపట్లో వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే విశాఖ జీవీఎంసీలో సుమారుగా చూసుకున్నట్టయితే మొత్తం 98 మంది కార్పొరేటర్లో ఒక ఏదైతే ప్రస్తుత సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్సీ అయిన తరువాత ఆయన స్థానం అయితే ఖాళీ అయింది. 97 మంది, ఆ 97 మంది కార్పొరేటర్లు ఇవాళ ఎన్నికల్లో పాల్గొనే ఓటేసే పరిస్థితి అయితే ఉంది. కానీ సిపిఎం ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లుగా అధికారికంగా ఒక ప్రకటన చేయడంతో అయితే ప్రస్తుతం 96 మంది కార్పొరేటర్లు, దాదాపుగా జీవీఎంసీలో కార్పొరేటర్లు అయితే మాత్రం 96 మంది ఈ రోజున ఓటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే మాత్రం ఏదైతే కూటమికి సంబంధించి 48 మంది ఏదైతే సిపిఐతో కలుపుకొని అయితే మాత్రం 49 మంది ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ ని ఏదైతే కూటమి అభ్యర్థులకి ఓటేసే పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ అయితే మాత్రం అదే జరిగినట్టయితే గతంలో జరిగిన 3 ఎన్నికలకు భిన్నంగా ఈసారి కూటమికి సంబంధించిన మొత్తం 10 మంది అభ్యర్థులు గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు 49 మంది కాకుండా మరొక 5 మంది కూడా కూటమికి మద్దతిచ్చే పరిస్థితి ఉన్నట్టుగా ప్రస్తుత పరిస్థితిని అయితే, ఎందుకంటే కార్పొరేటర్లు వచ్చిన వాళ్ళు, కార్పొరేటర్లు వైసీపీకి పోటీ చేసిన వాళ్ళు, ఓటేయడానికి వచ్చిన వాళ్ళు చూసుకున్నట్టయితే కేవలం 42 మంది మాత్రమే ప్రస్తుతానికి వచ్చారు. మిగతా ఏదైతే 96 మందిలో మిగతా కార్పొరేటర్లు, 54 మంది కార్పొరేటర్లు కూడా ప్రస్తుతానికైతే మాత్రం అంటే కూటమి తరఫున పోటీ చేసే 10 మంది కాకుండా మిగతా 46 మంది కూడా మొత్తం అందరూ కూడా కలిసి వస్తున్నట్టుగా అయితే మాత్రం ప్రస్తుతానికి ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అదే కానీ జరిగినట్టయితే మొత్తం కూటమికి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 49 దాటి 55 మంది వరకు కూడా ఓటేసే అవకాశాలు అయితే మాత్రం ప్రస్తుత పరిస్థితిని బట్టి తెలుస్తుంది. 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు జరిగిన తరువాత 4 గంటలకి మొత్తం అన్నీ కూడా కౌంటింగ్ చేసి అక్కడికక్కడే ఫలితాలు వెలువరించే పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ప్రస్తుత స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అయితే మాత్రం కూటమి విజయ లక్ష్యంగా అయితే మాత్రం ప్రస్తుతానికి పనిచేసినట్టుగా ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ఓవరాల్గా ఈ 10 మంది కూటమి సభ్యులు గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనేది అయితే చెప్పొచ్చు కవిత. థ్యాంక్ యూ ఈశ్వర్.